ఆ రోజు ప్రజలకు ఏం చెప్పారు? ఇక్కడే రాజధాని ఉంటుందని పదే పదే చెప్పారు. ఈ సీట్ కూడా గెలుచుకున్నారు మీరు, ఇక్కడ అసెంబ్లీ సీట్ కూడా గెలుచుకున్నారు. రెండు జిల్లాల్లో నాలుగు సీట్లు తప్ప అన్ని మిమ్మల్ని గెలిపించారు. ఇప్పుడు రాష్ట్రం అంతా నాతోనే ఉందంటున్నావు కదా, ఎడదామా రెఫరెండంకి? మీరు రెఫరెండంకి వెళ్ళండి, మీ పరిపాలన ఎట్టుందో చెప్పండి. మూడు రాజధానులు కావాలనేది అడగండి. ప్రజలు మూడు రాజధానుల పైన ఓటేస్తే నేను శాశ్వతంగా రాజకీయాలు విరమించుకుంటానని ఇంకోసారి సవాల్ విసురుతున్నా. తెలివైన ముఖ్యమంత్రి, చాలా తెలివి కదా, అక్రమ తెలివి కదా, అడ్డ తెలివి కదా. మొన్న ఒక ఆయన వ్యాక్సిన్ గురించి మాట్లాడుతున్నాడు, 25 నుంచి వ్యాక్సిన్ వేస్తాడంట. నాకు అనిపిస్తా ఉంది ఆయన చూస్తా ఉంటే తమాషా అనుకుంటున్నారు వీళ్ళు. ఎలాంటి ఫేక్ ఫెలోస్ అంటే వీళ్ళు అసెంబ్లీలో నేను పోరాడుతూ ఉంటే రైతులకు ఇన్సూరెన్స్ కట్టకుండా కట్టామని చెప్పి బుకాయిస్తే అడ్డంగా దొరికిపోయారు. నేను గట్టిగా పట్టుకొని పోడియం దగ్గర కూర్చున్నాను. సస్పెండ్ చేశారు మమ్మల్ని అందరినీ, నన్ను కాకుండా అందరినీ. ఆ తర్వాత సాయంత్రం ఇన్సూరెన్స్ కడతారు. అలాంటి ముఖ్యమంత్రి పనికి మాలిన దద్దమ్మ తెలివితేటలు ఏమీ లేవు. నేను తిట్టకూడదనుకున్నాను, పౌరుషంగా మాట్లాడకూడదనుకున్నాను, కానీ ఈరోజు మీ బాధలు చూస్తా ఉంటే, మీ కష్టాలు చూస్తా ఉంటే గుండెలు తరుక్కుపోయే పరిస్థితి వస్తా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏంటి మీ అరాచకం? ఏంటి ఉన్మాదం? ఎక్కడ తీసుకుపోతారు ఈ రాష్ట్రాన్ని? మొన్నే విభజన జరిగి మనం అందరం కూడా ఇబ్బందుల్లో నుంచి ఇక్కడికి వస్తే నిలబడుకోవడానికి కూర్చోవడానికి ఒక స్థావరం లేనప్పటి నుంచి ఇక్కడ బ్రహ్మాండమైన ఒక రాజధాని కట్టాలంటే మీరందరూ ముందుకొస్తే దాన్ని నాశనం చేస్తారా? మీరు ఇంత మునిపే కొంతమంది మిత్రులు చెప్పారు కృష్ణా నది తీరాన. ఒకప్పుడు హైదరాబాద్లో నీళ్లు లేకపోతే కృష్ణా నది నీళ్లు తీసుకుపోయాం అక్కడికి, ఇక్కడ నీళ్లు రెడీగా ఉన్నాయి. ఇంకో పక్కన ఇక్కడ మీరు చూస్తే కొంచెం వెనుకరండి, మా కొంచెం వెనుకరండి, మీకంటే వాళ్ళు ముఖ్యం కదా పోరాడేవాళ్ళు, పోరాడేవాళ్ళు ముఖ్యం, వాళ్ళు చూడండి, మీరు వెనకండి, మీ పరణ మళ్ళీ చూడొచ్చు మిమ్మల్ని ఎన్ని రమ్మా, మీరు వచ్చండి, వెనుకరండి, మీరు కూడా వెనుకరండి. మీరందరూ పోయి కూర్చుంటే బాగా గౌరవంగా కూడా ఉంటుంది వాళ్ళకందరికీ. జయసే వాళ్ళు తప్ప అందరూ పోయి కూర్చోండమ్మా, మీకు గౌరవం ఉంటుంది, ఫోటోలు అయిపోయినాయి. జయసే వాళ్ళు ఉండండి, జయదేవ గారు ఉండొచ్చు. ఏ తమ్ముళ్ళో పోరాటానికి సిద్ధమేనా కంటిన్యూగా? పిల్లదా ఏం తమ్ముళ్ళు, ఏం ఆడబిడ్డలు, మీరు చెప్పాలి. 10,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది శ్మశానమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ఎడారని మిమ్మల్ని అడుగుతున్నా. ఎడారి శ్మశానం వాళ్ళకి బుద్ధుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళు ప్రజాప్రతినిధులా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన దౌర్భాగ్యం ఇలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు కావడం. వన్ టైం ఎమ్మెల్యేలు, వన్ టైం ముఖ్యమంత్రి. ఒకసారి అడిగారు, అవకాశం ఇచ్చారు, ఇదే కడపటి సార్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇప్పుడే బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడినప్పుడు చెప్పారు 130కి పైగా కేంద్ర రాష్ట్ర సంస్థలు ఇక్కడ పెట్టడానికి ముందుకొచ్చాం. ప్రైవేటు సంస్థలు ముందుకొచ్చాయి, బిల్డింగ్లన్నీ కట్టాం. ఇవన్నీ ఉంటే, ఇవన్నీ కాకుండా ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఆ మధ్యకాలంలో మీరు చూశారు ఇక్కడ మునిగిపోతుందన్నారు, ముప్పు వస్తుందన్నారు, కడాన ఈసారి 7 సార్లు వరదలు వచ్చాయి. ఎక్కడన్నా నీళ్లు గ్రామాలకు వచ్చాయా తమ్ముళ్ళు ఆడబిడ్డలు అని మిమ్మల్ని అడుగుతున్నా.
ఈ చేతగాని ముఖ్యమంత్రి బుగ్గ వంక గేట్లు ఒకటే సారెత్తి కడపను ముంచేశాడు. కడప ముంచు ముగురుతని ఎవరు అనుకున్నారా మీరు? అంత ప్రబుద్ధుడు కడపను ముంచేసి ఈరోజు మళ్ళా మాటలు మాట్లాడుతూ మనకందరికీ చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క అంటున్నాడు, ఇక్కడంతా మీరు చూస్తే ఫౌండేషన్ చాలా ఖర్చు అయిపోతుందంట. నేను పెద్ద ఇంజనీర్, కేఎల్ రావు కంటే పెద్ద ఇంజనీర్ ఈనా.